హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంఎస్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ బ్లాగ్ ఏంటిదంటే, ఇదంతా ఏంటిది ఇట్లా చూపిస్తుంది అనుకుంటాల్లా, అసలు మ్యాటర్ అయితే చెప్తా. చెప్పే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో అయితే ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చేసి అయితే చూడండి. ఎందుకంటే ఒక లైక్ చేస్తేనే కదా వీడియో అయితే రికమెండ్ చేస్తుంది కొంచెం యూట్యూబ్. అందుకోసం లైక్ అయితే చేయమని చెప్తాను. ఇదంతా ఏంటిదంటే, మేమైతే శ్రావణంలో ఒక వారము దేవుని ఫోటోలు అన్నీ కడిగి కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటాము. తవ్వుతూ పతిమెలు ఇవన్నీ మన కోరెల్లి మల్లన్న దేవుని పట్మలు ఇవన్నీ కట్టుకొని అయితే కొబ్బరికాయలు కొట్టుకుంటాము. అందుకోసము అవన్నీ ఫొటోస్ అన్నీ తీసి బయట ఒక పరదేశం అయితే పెట్టిన దేవుని ఇంట్లో చూసిల్లా. ఈ బంతి పూలన్నీ తొట్టె గట్టిన తొక్కులలో పడేయద్దని అయితే అక్కడ దేవుని ఇంట్లోనే పడేసిన తీసిన తీసి అక్కడ ఉన్న కవర్లను అయితే వేసి అన్నీ అయితే బయట వేయాలి. చూడండి, ఇదంతా క్లీన్ అయితే చేసి మొత్తం పసుపు కుంకుమ తెల్లబిండితో మొత్తం అయితే బొట్లు అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇట్లున్నది లుక్, దీన్ని అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి. అయితే మేము పట్నాలు వేసుకున్నప్పుడు అయితే ఏం చేసినాం, పుట్ట బంగారం అయితే తెచ్చినాం కదా. ఆ పుట్ట బంగారం అయితే మేము అప్పుడు ఎట్లేసిల్లో నేనైతే మళ్ళీ తర్వాత అందరూ నెల లోపల దాన్ని ఇట్లా సిమెంట్తో వేసుకొని అయితే చేసిల్లట. నేనైతే అప్పుడు అట్లా చేయలేదు, నా మజ్జుకు అది అట్నే ఉంచేసిన. అదైతే మొత్తం ఇట్లా చీరకలు వాసినట్టు అయితే అయిపోయింది. దాన్ని అయితే మొత్తం మళ్ళీ ముద్దలాగా చేసి ఇట్లా రౌండ్గా వేయడానికి అయితే చాలా టైం పట్టింది, దాదాపు ఒక గంట టైం అయితే పట్టింది. ఇక్కడ అయితే నేను ఫాస్ట్ ఫార్వర్డింగ్ అయితే పెట్టినా, ఎందుకంటే వీడియో అయితే చాలా లెంతీ అయిపోయింది. అందుకోసం ఫాస్ట్ ఫార్వర్డింగ్ అయితే పెట్టేసి అయితే చూపిస్తానా. చూడండి, ఇక్కడనైతే మొత్తం పసుపు తెల్లబిండి వేసి మొత్తం అయితే పూజించిన, ఎందుకంటే కోరలు దేవునికి పసుపు బండారంటే చాలా ఇష్టం కదా. అందుకోసం అయితే నేను పసుపు బండారు వేసి అయితే మొత్తం అయితే పూజించిన. మొత్తం ఇట్లా పసుపు నిండుగానైతే పసుపు రాసిన, రాసేసి తెల్లబిండితోనైతే మొత్తం బొట్లు అయితే పెట్టేసి ముగ్గులు అయితే వేసినాం. ఇట్లా వేసుకున్న తర్వాతనైతే నిండుగా అనిపించింది మొత్తం పసుపు కదా. ఆ రోజు ఒక నెల రోజుల దాకానైతే దేవుని ఇంట్లో నిండుగా అనిపిస్తుంది అట్లా రాసుకున్న తర్వాత. అంత మన ఎంత పాలిష్ బండలు వేసినా కానీ వెనకటియే బాగుంటాయి కదా, నాకైతే అట్లనైతే మస్తు నచ్చుతుంది. చూడండి, ఇట్లా వేసిన తర్వాతనైతే దేవుని ఫోటోలను అయితే కడిగి మళ్ళా గంధము కుంకుమని అయితే పెట్టేస్తాను. అంటే మనం వారం పెడతాము కానీ అన్ని ఫోటోల్లోకి పెట్టాము కదా, మనం ఏ దేవునికి పెడతామో ఆ దేవుని ఫోటోకే కడిగి అయితే బొట్టు పెట్టుకుంటాము. ప్రతిది అయితే కడగము కదా. మాకైతే శ్రావణంలో ఉన్ను అప్పుడు సంక్రాంతికి అయితే మెయిన్ ఈ రెండు సార్లను అయితే కడుగుతాం. 2 గంటలు అయితే పట్టింది, ఇగో పొదియడం అయితే కంప్లీట్ అయింది. చూడండి, ఇక్కడ ఈ పుట్ట మట్టిని కొంచెం మెత్తగా ఇట్లా రౌండ్గా అనేసరికి టైం పట్టింది చాలా సేపు. ఇదంతా పూజించినాం, ఇవన్నీ గద్దె మీదనైతే పెట్టాలి. ఇదేమో తవ్వుతు, ఇది చెక్కది, అవేమో పత్తి మేలు అంటారు, పెట్టినవి రాయిళ్ళతో ఉంటాయి అన్నట్టు. ఇక్కడనేమో దేవుళ్ళ ఫోటోలు కూడా కడిగి డబ్బులు పెట్టిన. ఇవన్నీ గద్దె మీదనైతే ఒక్కొక్కటి పెట్టాలి. ఇక్కడ తొట్టే ఇవన్నీ ఉన్నాయి చూసిల్లా, అప్పుడు ఎట్లుండే మొత్తం చెత్త చెత్త ఉండే, ఇప్పుడేమో మొత్తం నీట్గా అయిపోయింది. ఇక ఇవన్నీ పెట్టేసి ఇరుపులు ఎల్లవ తల్లిని సమ్మవ తల్లిని పూజించి కొబ్బరికాయలు కొట్టుకోవాలన్నిటికీ. ఇక్కడికైతే అయ్యింది పని, ఇప్పటికి 12 అవుతుంది. ఫైనల్గా గద్దె మీదనైతే దేవుడి ఫోటోలు అయితే పెట్టేసిన. చూడండి, తవ్వుతూ పతిమేలు ఎల్లవ తల్లికి ఉందా ఇది, అది సల్ల కావాలి, సల్ల మూసిన సల్ల కట్టే స్పెషల్గా ఫైనల్లీ అయిపోయింది. కాకపోతే ఇంకా ఉన్నది, కొబ్బరికాయలు కొట్టాలి, ఇంక ఎరుపులు పూజేయాలి, చాలా పని అవుతున్నది. సాయంత్రం వరకు అయితే పోషవ తల్లికి అయితే బోనం అయితే చేసినాము. ఆ బోనం అయితే పూజించుకుంటాను. ఈ టైం వరకే డబ్బులు అయితే వచ్చిండు, అందుకే లేట్ అయితే అందనేసి అయితే బోనం అయితే పూజించేసి అయితే వేప కొమ్మలు అయితే పెడతాను. అంటే మేము అట్లా దేవుళ్ళని ఎంతసేపు దేవుళ్ళని కడిగినా అని చెప్పిన కదా, కోరెల దేవుని పతిమేలు తౌతులని అవన్నీ పేన ఆదివారం కడుక్కున్నాము. ఈ ఆదివారం పోషమ్మ పండుగ అయితే చేసినాము. కాకపోతే ఇక రెండు మేము ఎప్పటికీ పోషమ్మ పండుగ చేసుకున్న రోజే కడుక్కునేది అన్నట్టు. అందుకోసము నేను కూడా ఆ రెండు కలిపి పెడదామనేసి అయితే వారం ముందు వీడియో ఉన్న ఇదైతే రెండు కలిపి అయితే పెడతాను.
అందుకే ఇంతసేపు కొంచెం దేవుని ఇంటి క్లిప్ అయితే వచ్చింది కదా, అదేంది అప్పుడు ఒకలా ఇప్పుడు ఒకలా ఉందని అయితే అనుకోకండి. ఎందుకంటే అది వారం ముందుది, నేను ఇంతసేపు చెప్పింది ఇప్పుడు చూపించింది అయితే ఈ వారంది. ఇవి రెండు కలిపి అయితే పెట్టిన పెట్టిన తర్వాతనైతే చూడండి, మేమైతే తల మీదనైతే అంత ఎత్తుకోరు, అంటే ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఎత్తుకుంటారు, మేమైతే ఎత్తుకోకుండా ప్లేట్లను అయితే పెట్టుకొని అయితే పోయినాము. మేము అందరము అంటే ఫస్ట్ ఒక వాడోళ్ళు, తర్వాత ఇంకొక వాడోళ్ళు, అట్లా ఒక్కొక్క వాడైతే పోయినాము. మేమైతే ఒక మా వాడ వరకు మేమైతే పోతాము చూడండి. మేమైతే బయలుదేరినాము, మొత్తం అందరం ఒక కాడికి జమ కూడిన తర్వాతనే మళ్ళీ అందరం అయితే బయలుదేరిపోతాము. మాది లాస్ట్ కాబట్టి ఫస్ట్ మేమే వెళ్ళాల్సి వస్తుంది. ఏ పండుగకైనా ఫస్ట్ నేనే బయలుదేరాలి. ఇక అందరం కూడి ఒకసారి ఇక్కడికి దుకాణానికి రోడ్ పైకి అయితే వచ్చినాం చూసి ఇలా. మేము కొంతమందిలో ఉంటాం, అంత బాగా ఏముండదు మా దగ్గర, అంత హడావిడి కూడా ఉండదు. ఎందుకంటే ఊరు చిన్నదే కాబట్టి చిన్న కొంతమంది ఉంటారు, పెద్దోళ్ళ కంటే ఎక్కువ పిల్లలు అవపడతారు కదా. ఇక్కడ చూడండి లాస్ట్ అయిపోయింది, ఇక గుడి దగ్గరకు అయితే వచ్చేసినాము. ఇది మెయిన్ రోడ్ అన్నట్టు. గుడి దగ్గరికి వచ్చినాక అయితే గుడి చుట్టూ అయితే మూడు సార్లు అయితే రౌండ్ గుడి చుట్టూ తిరుగుతాము. అందుకే గుడి చుట్టూ అయితే తిరుగుతాము. మూడు రౌండ్లు తిరిగిన తర్వాత అక్కడ అన్ని బోనాలు పెట్టేసి అయితే పడులు పెట్టి కొబ్బరికాయలు కొట్టి చీరలు, మనం తెచ్చుకున్న చీరలు బట్టలు అవన్నీ దేవుని దగ్గర పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి మనకైతే ఇస్తారు వాళ్ళు. చూడండి మూడు రౌండ్లు అయితే తిరుగుతాను. అట్లా మూడు రౌండ్లు తిరిగిన తర్వాత పోతురాజు దగ్గరన అయితే పడులు పెట్టి బెల్లం చాక పోసి మనం తెచ్చిన యాప మండలాన్ని పోతురాజు దగ్గరన అయితే పెడతారు. పెట్టిన తర్వాతనైతే పిల్లలను ఇట్లా తువ్వాలు వేసి అయితే బొర్రిపిస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.